నేను గబ్బర్ సింగ్లో చేసిన అప్పులు ఈ గాంగా గొబ్బర్ సింగ్ తీర్పాలని ఈ కానిస్టేబుల్ చేయించాడు మా బాబాన్న మా పెంటాకర అప్పులు చేసి ఈ గంగా గబ్బర్ సింగ్లో ఈ పోలీస్ డ్రెస్ వేసుకున్న మా బాబా నాకు ఈ అవకాశం ఇచ్చిన నా బాబా నాకు చాలా ఎప్పటికీ మేము రుణవాడి ఉంటాము మేము గ గబ్బర్ సింగ్లో ఎంత మేము నవ్పించామో ఈ గెంగా గబ్బర్ సింగ్ దానికన్నా డబ్బులు నవపిస్తాము మాకు ఎప్పుడైనా మేము రౌడీలాగానే ఊహించుకున్నాము అని ఇలా కామెడీ చేస్తాం మేము ఎప్పుడు అనుకోలేదు మేము ఒక సాంగ్లో మేము అనుకున్నాం అని మా పెంటక్క కూడా మా దాంట్లో డాన్స్ ఆడినప్పుడు మేము చాలా ఖుషిపడ్డాము ఆ సాంగ్ కూడా చాలా మామూలుగా చేయలేదు చాలా హైలైట్ చేసాము నా పేరు సింగ్ రాజశేఖర్ అని మీరు అందరు అంటున్నారు నా పేరు అసలు పేరు ఆంజల్ గొబ్బరి సింగ్లో చేసినప్పుడు మీరు ఎంత ఆనందించరో దానికి డబ్బులు ఇక్కడ ఆనందిస్తారు ఎందుకంటే మేము ఇక్కడ టీం వర్క్ చేస్తుంటే మాకు వర్క్ చేసినట్టు అనిపించట్లేదు ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అలాగే మేడం గారితో సాంగ్ చేసాము ఆ సాంగ్లో అది మేము చెప్పకూడదు అది చూసి చెప్పాలి ఈ అవకాశం ఇచ్చిన బాబన్న గారికి తర్వాత ప్రొడ్యూసర్ గారికి నా హృదయపూర్వకం వందనాలు గబ్బర్ సింగ్ చేసినప్పుడు మాకు ఎంత ఆనందం ఉందో గ్యాంగర్ గబ్బర్ సింగ్ చేసినప్పుడు కూడా మాకు అంతే ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు బాబు గారికి మబ్బులు గారికి మా కెమెరామెన్ గారికి ఇందుట్లో ఇంకో విషయం ఏంటంటే మాతో పని చేస్తానని చెప్పి అంటే చాలా బిజీగా ఉన్నారు మేడం మా బ్యాచ్తో కలిసి పని చేస్తానని చెప్పి మంచి అవకాశం ఇచ్చారు మేడంతో చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఒక సాంగ్ కూడా చేసాం రియల్లీ చాలా హ్యాపీగా ఉన్నాం ఆ సాంగ్ చాలా హైలైట్గా వచ్చింది ఇందులో నేను చోట భీమ్ క్యారెక్టర్ చేస్తున్నాను నా క్యారెక్టర్ బాబు గారు ఎలా డిజైన్ చేశారంటే మళ్ళీ గబ్బర్ సింగ్లో నేను ఎలా కనబడ్డానో అలా కనబడతాను గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ ఒకప్పుడు సెన్సేషనల్ హిట్ సాధించిన గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ రియల్గా వీళ్ళు ఆ గబ్బర్ సింగ్లో వీళ్ళే హీరోస్ అంటని చెప్పేసి నేను నమ్ముతున్నాను యాజ్ అ టెక్నీషియన్గా ఆ పిక్చర్ సెన్సేషనల్ చూసి ఎంఎస్ బాబు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మక్బూల్ బై ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చే సబ్జెక్ట్ చెప్పి నేను చాలా ఇన్స్పిరేషన్ అయిపోయాను దీనికి తోడు ఈ పిక్చర్లో మనం టెక్నీషియన్స్ కాదు దీనికి హీరోస్ మాత్రమే ఈ యొక్క గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ బ్యాచ్ దీనికి తోడుగా షకిలా గారిది హైలైట్ క్యారెక్టర్ ఆమె డైరెక్షన్లో గత నెలలోనే నేను యాజ్ అ కెమెరామ్యాన్గా ఆమె డైరెక్షన్లో చేస్తున్నాను ఇది రెండో మూవీ ఈ ఇమ్మీడియట్ ఇదే మంత్లో స్టార్ట్ అయ్యింది చాలా సబ్జెక్ట్ ప్రేక్షకుల ముందు కడుపుబ్బ నవ్వించి సన్నివేశాలు చాలా ఉన్నాయి ఒకప్పుడు కాలక్రమేణా వీళ్ళు చిల్లరగా అల్లరి చిల్లరగా తిరుగుతున్నటువంటి నైవేద్యంలో వీళ్ళకు ఈ విధంగా అయితే వీళ్ళు నేర చరిత్ర పెరిగిపోతుంది అని వీళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇస్తే ఎలా ఉంటుంది చట్టాన్ని చేతికి తీసుకునే దీంట్లో వాళ్ళ చట్టాన్ని కాపాడే స్టేజ్లో వాళ్ళను అవకాశం ఇచ్చినప్పుడు ఎలా టర్నింగ్ అవుతుంది సమాజం వాళ్ళు ఏ విధంగా బాగు చేస్తారు సమాజంను దోసుకుంటున్న తరుణంలో వాళ్ళే సమాజానికి ఒక రక్షకుడై ఉన్నప్పుడు ఆ సమాజం ఏ విధంగా టర్న్ అవుతుందనేది ఇది ఒక మెయిన్ పాయింట్ దానికి తోడుగా వీరికి గంగాఫ్ గబ్బర్ సింగ్లో ప్రతి ఒక్కరు చాలా హైలైట్గా మేము షూట్ చేస్తున్నప్పుడు ఆ టైమే మర్చిపోయి కడుపుబ్బ నవ్వుకుంటున్నాం ఈ షెడ్యూల్ ఈ నెలలో సెకండ్ షెడ్యూల్గా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మంత్ టోటల్గా సింగిల్ షెడ్యూల్లో ప్లాన్ చేసేసి కంప్లీట్ చేసి మోస్ట్ ప్రాపర్లీ జూన్ జూలైలో రిలీజ్ చేయడానికి మా ప్రొడ్యూసర్స్ మక్బుల్ బాయ్ అండ్ ఎంఎస్ బాబు గారు ప్లాన్ చేస్తున్నారు